హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మనకు ఫ్రీగా అయితే 3 నెలల పాటు గ్యాస్ సిలిండర్స్ అనేవి ఇస్తామన్నారు కదా, సో వాటి గురించి చెప్పడానికే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మనకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు ఒక ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి అందులో మనకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అయితే ఎవరైతే కనెక్షన్స్ తీసుకున్నారో గ్యాస్ కనెక్షన్స్, అటువంటి వారికి 3 నెలల పాటు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ గ్యాస్ సిలిండర్స్ అనేవి ఎప్పుడు బుక్ చేసుకోవాలి, వాటి మీద సబ్సిడీ వస్తుందా రాదా, సో మనకు వీటి గురించి అప్డేట్ చెప్పడానికైతే నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోను లైక్ అనేది చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా సరే నా ఛానల్లోకి మొట్టమొదటిసారి వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే వచ్చే గంట గుర్తుపై నొక్కి నేను చేసే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోనే పొందండి. సో మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, మనకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి మనకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ అనేవి బుక్ చేసుకున్నారో అటువంటి వారికి 3 నెలల పాటు 3 సిలిండర్స్ అనేవి ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు ఈ బుకింగ్స్ ఎప్పుడు చేసుకోవాలని అయితే కొంతమంది అడిగారు. మనకు ఈ బుకింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి 1వ తేదీ నుంచి. నిన్నటి నుంచి మనకు ఈ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ ఫ్రీ బుకింగ్ అనేది చేసుకుంటే వాళ్ళే వచ్చేసి మనకు డెలివరీ అనేది చేసి మన ఇంటి దగ్గర అయితే దింపేసి వెళ్ళిపోతారనమాట. సో మనం ఎటువంటి మనీ అయితే వాళ్ళకు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అంతేకాకుండా మనకు ఈ సబ్సిడీ అనేది కూడా వస్తుందా రాదా అని కొంతమంది అడిగారు. ఖచ్చితంగా సబ్సిడీ అనేది మనకు ఇంతకుముందు అయితే మనకు వారానికి కానీ 2 వారాలు కానీ అప్డేట్ అయ్యేది అనమాట ఈ సబ్సిడీ అమౌంట్. కానీ ఇప్పుడైతే సిలిండర్ తీసుకున్న వెంటనే మనకు అప్డేట్ ఈ అమౌంట్ కూడా అప్డేట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనకు తీసుకున్న డెలివరీ అయినటువంటి 1 ఆర్ 2 అవర్స్లోనే మనకు 1 గంట లేదా 2 గంటల లోపే మనకి ఈ అమౌంట్ అనేది మన అకౌంట్కు, ఈ సబ్సిడీ అమౌంట్ అనేది కూడా మన అకౌంట్కు వేస్తారని అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అనమాట. అందులో భాగంగానే ఇంకొక శుభవార్త ఏంటంటే, మనకు ఒక ప్రతి డొమెస్టిక్ సిలిండర్ మీద అంటే వంట గ్యాస్ మీద మనకు 65 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది అనమాట. ఒక గ్యాస్ మీద మనకు 65 రూపాయలు అయితే వంటకు వాడుకుంటాం కదా, ఆ గ్యాస్ మీద మనకు 65 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది. సో అంతేకాకుండా ఇందులో భాగంగానే మనకేంటంటే, ఈ చాలామంది అయితే చాలా బుకింగ్స్ ఈ ఇంకా పరిస్థితి ఏ విధంగా అవుతుందో ఇంకా క్రిటికల్గా మారిపోతుందేమో అనే ఉద్దేశంతో మనకు ఈ లాక్డౌన్ కారణంగా మనకైతే చాలామంది అయితే ఈ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో అందులో భాగంగానే కొంతమంది అయితే ఎక్కువగా మనకు ఈ పరిస్థితి ఇంకా ఇట్లాగే కొనసాగితే మనకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలామంది అయితే బుకింగ్స్ అనేటివి చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించి కూడా ఈ గ్యాస్ ఏజెన్సీస్, గ్యాస్ కంపెనీలు మనకు 15 రోజుల వరకు ఎటువంటి సిలిండర్, ఒక సిలిండర్ బుక్ చేసుకొని డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజుల వరకు, ఇది ఆల్రెడీ ముందు నుంచి ఉంది, 15 రోజుల వరకు తీసుకునే వెసులుబాటు లేదని అయితే ప్రకటించడం జరిగింది. సో మనం ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత, డెలివరీ అయిన తర్వాత మనకు 15 రోజుల వరకు మళ్ళీ బుకింగ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. సో ఈ విధంగా అయితే మనకు ప్రకటించాడనమాట. అంతేకాకుండా మనకు ఒక సిలిండర్ మీద వంట గ్యాస్ అంటే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ మీద మనకు 65 రూపాయలు అయితే తగ్గించారనమాట. మనకు కమర్షియల్, నాన్ కమర్షియల్ వాడతారు కదా, అంటే హోటల్స్ కానీ ఇట్లాంటి సిలిండర్స్ వాడతారు, అటువంటి వారికి మాత్రానికి ఎటువంటి తగ్గింపు లేదనమాట సిలిండర్స్ మీద. మామూలుగా మనం ఇళ్లలో వాడుకునే గ్యాస్ అయితే వంట గ్యాస్కి అయితే మనకు 65 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ఫ్రీ గ్యాసులు కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. మనం బుకింగ్ చేసుకున్న వెంటనే మనకు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే మనకు వచ్చేసి ఈ డెలివరీ అయితే ఇచ్చేసి మనకు వెళ్ళిపోతారనమాట. మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదనమాట. కేవలం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న వాళ్ళకి మాత్రానికి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారనమాట. అంతకంటే మనకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేవి వాళ్ళే వచ్చేసి డెలివరీ ఇచ్చేసి వెళ్తారనమాట. సో మనకైతే ఈ విధంగా మనకు వంట గ్యాస్ మీద కూడా 65 రూపాయలు అనేది తగ్గించడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు ఈ గ్యాస్ సిలిండర్స్ గురించి అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు రేషన్ కూడా ఆల్రెడీ మనకు ఏపీలో కానీ స్టేట్స్లో కానీ రేషన్ కూడా మనకు ఫ్రీగా అనేది ఇస్తున్నారనమాట. అదేవిధంగా మనకైతే ఈ గ్యాస్ సిలిండర్స్ మీద అయితే మనకు 65 రూపాయలు కూడా తగ్గించారు. మనకి ఇదికి ముందు అయితే మనకు 900 950 వాళ్ళు మనం బుక్ చేసుకున్న వెంటనే మనకు 900 950 మనం పే చేస్తే మనకు డెలివరీ ఇచ్చేవాళ్ళనమాట. సో ఆ విధంగా లేకుండా మనకు ఈ వంట గ్యాస్ అయితే కన్నా 65 రూపాయలు తగ్గించి మనకు ఈ ఫ్రీ బుకింగ్స్ అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎవరైతే కనెక్షన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రానికే ఈ ఫ్రీగా సిలిండర్స్ 3 మంత్స్ పాటు 3 నెలల పాటు మనకు
ఈ సిలిండర్స్ అనేటివి ఫ్రీగా ఇస్తారనమాట, ఫ్రీగా ఇవ్వనున్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ గ్యాస్ ఫ్రీ గ్యాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి, అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, షేర్ చేయండి. అంతేకాకుండా మొట్టమొదటిగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా వీడియోలను అందరూ చూడండి. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా వీడియోస్ అనేటివి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు నిమిషాల్లో అందిస్తాను. సో ప్రతి ఒక్కరూ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.